వెల్కమ్ టు సుమన్ టీవీ. మెదక్ జిల్లా రేగోడుకు చెందిన సావిత్రి గౌడ్కి సంబంధించిన ఒక స్టోరీ సుమన్ టీవీలో టెలికాస్ట్ చేశారు. నిజంగా ఎంత బాధాకరం అంటే, వారి భర్త అనారోగ్యంతో చనిపోయారు, వారి మామగారు కూడా రీసెంట్గా చనిపోవడం, వాళ్ళ 10 ఏళ్ల పాప కూడా చనిపోయింది, అత్తగారు, వాళ్ళ ఆడపడుచు, అలాగే కొడుకు, వీళ్ళు మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ రన్ అవ్వాలంటే తను తాళ్ళెక్కి ఆ కళ్ళు తీసుకొచ్చి అమ్మితేనే కానీ, ఆ డబ్బులు చేతిలో పడితేనే కానీ వారి జీవనం అనేది అంత కష్టంగా మారిపోయిన పరిస్థితి. తినడానికి కూడా కష్టమైన రోజులు కూడా వాళ్ళు చూశారు. ఇది విని మేము వెళ్ళి స్టోరీ చేసాం, బాధ అనిపించింది, ఎంతో కొంత సహాయం అందించాం, అంతవరకు అయిపోయింది. కానీ నెక్స్ట్ వాళ్ళ జీవితం ఎలా? ఎప్పటికీ ఆ బాధ మాకు అలాగే ఉండిపోయింది. కానీ అనుకోకుండా దేవుళ్ళ వచ్చారు చక్రధర్ గౌడ్ గారు. అండ్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలకి చక్రధర్ గౌడ్ గారు సహాయం చేస్తూ వచ్చారు. వారు అనుకోకుండా ఈ స్టోరీ చూడడం, కేవలం రైతులకు మాత్రమే సహాయం చేసే ఆయన ఈ స్టోరీ చూసి చలించిపోయి ఒక్కసారి తనని కలవాలని మమ్మల్ని అడిగారు. వారి నెంబర్ గురించి అడగగానే మాకు సంతోషం అనిపించింది, మేబీ ఏమైనా హెల్ప్ చేస్తారేమోనని. కానీ తన మంచి మనసుతో 100,000 రూపాయలు తనకి హెల్ప్ చేశారండి. ఇదిగో ప్రూఫ్, ఇదే చెక్ నా చేతుల్లోనే ఉంది. చక్రధర్ గౌడ్ గారు వారి మెసేజ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తనకి హెల్ప్ చేద్దామని. ఎంతో కొంత తనకి సహాయం అవుతుంది. తన లైఫ్ ఇంత కష్టంగా మారిపోయిన తన జీవితంలో ఒక్క ఆశాకిరణం అని అనుకోవాలి. సావిత్రి గౌడ్ గారిని కూడా పిలిపించాము మా ఎండి సుమన్ గారి ద్వారా. వారి చేతుల మీదుగా ఓ చక్రధర్ గారు, అలాగే వారి వైఫ్, అలాగే చెక్ అందుకోవడానికి సావిత్రి గారు కూడా రెడీగా ఉన్నారు. అన్ని చెక్ ఇదే ఇప్పుడు ఇవ్వబోతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, ఎందుకు చక్రధర్ గౌడ్ గారు వారి స్టోరీ చూసి స్పందించారు, ఎందుకంటే వాళ్ళు ఒక లిమిట్ పెట్టుకున్నారు కదా కేవలం రైతులకే అని, ఎందుకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ వారి మాటల్లో విందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చక్రధర్ గౌడ్ గారు, అలాగే సావిత్రి గౌడ్ వారితో మాట్లాడారు. చక్రధర్ గౌడ్ గారు నమస్కారం సార్. నమస్కారం. సావిత్రి గౌడ్ నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం. రైట్, ఎలా ఉన్నారు సార్? చాలా సంతోషం మీతో మళ్ళీ మాట్లాడడం అనేది. సందర్భం అనేది కాస్త బాధాకరంగా ఉన్నా మీరు చేసిన ఈ మంచి పనికి మళ్ళీ నేను చేతులెత్తి నమస్కారం చెప్తాను మీకు. థ్యాంక్ యూ, మీ మంచి మనసుని మరొకసారి చాటుకో. వారి గురించి మీరు చూసే ఉంటారు సుమన్ టీవీ తరఫు నుంచి మేము వెళ్ళినప్పుడు. చాలా పెయిన్ఫుల్ స్టోరీ సార్. సావిత్రి గారు నిజంగా అమ్మ నీకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అవుతుంది. ఒక మహిళగా, సాటి మహిళగా నేను అర్థం చేసుకోగలను నీ కష్టాన్ని. నేను కళ్ళారా చూశాను కాబట్టి మీ పొజిషన్ ఇంటికి వచ్చి మరి. బట్ బాధాకరం, మావయ్య గారు చనిపోవటం, పాప చనిపోవటం అనేది అప్పుడు చూసాం కొంచెం పర్వాలేదు, బెటర్ అంటే కొంచెం రికవర్ అవుతారని అనుకున్నాం. ఏం జరిగింది, ఎందుకు ఇంత దాకా వచ్చింది పరిస్థితి? ఆయన ఆరోగ్యం బాగాలేకుండే ఇక చూపించిన హాస్పిటల్ ఇట్లా చూపించినాం, కానీ పన్న దగ్గరనే అన్ని కదా కొంచెం ఇక అట్లా అయిపోయింది. పాప మరి? పాప కూడా అంతే, ఇక 7-10 ఇయర్స్ దాకా వేసినాము, బ్లడ్ అది ఇది కొంచెం సరిపోలేదు ఆమె కూడా పన్న దగ్గరని. ఇక అన్ని వేసేసరికి అట్లా ఇక హాస్పిటల్ తీసుకోతే బ్లడ్ శాతం తక్కువ ఉంది ఆమెకు, ఇక కోల్డ్ కాఫ్ మంత్ మంత్ మెడిసిన్ కూడా వాడుతుంటే ఇక సడన్గా ఆమె కూడా అట్లనే అయిపోయింది. విమన్ని మల్టీ టాస్కింగ్ అంటారు చక్రధర్ గారు, కానీ కళ్ళారా చూశాను అది నేను. కానీ ఆ పెయిన్ తట్టుకోవడం కూడా చాలా కష్టం. మీకు ఏమనిపించింది తన గురించి విన్నప్పుడు ఫస్ట్ చెప్పండి. ఒకవైపు భార్యాభర్తలు చేస్తేనే బతకడం కష్టం నేటి సమాజంలో. భర్త లేడు, ఇంట్లో మంచాన మామ, ఆయన ఆరోగ్యం బాగాలేదు, కూతురు పరిస్థితి అది, పోషించి నాదోడు లేడు ఆమెకి. అంత కష్టంలో ఒక మగవాళ్ళు యువతరంలో కూడా గౌడ క్యాస్ట్లో తాళ్ళెక్కాలంటే అదొక సాహసం, అంత ఈజీ కాదండి. అంత చెట్టెక్కి దిగడం అంటే ఒక మహిళ తాళ్ళెక్కుతుంది అనగానే ఏంటి అనే సుమన్ ఛానల్లో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆమెకున్న ధైర్యం అది చెప్పడానికి కష్టం. ఒక దిక్కు ఫ్యామిలీ బాధపడుతుంది, ఒక దిక్కు పోషణ కోసం కూతురును వదిలిపెట్టి కొడుకును వదిలిపెట్టి కళ్ళమ్మతో కూడా ఏమొస్తుందండి, అలా ఏమీ రాదు. అదేమన్నా వైన్స్ కాదు, లక్షలు లక్షలు సంపాదించడానికి కడుపుకి వెళ్తే చాలు. అలాంటప్పుడు కూతురిని చూసుకుంటూ కొడుకుని చూసుకుంటూ అసలు ఆమెకి దేవుడు ఒక ధైర్యం ఇచ్చాడు చూడండి. నేటి సమాజంలో ప్రతి స్త్రీకి ధైర్యం ఉండాలి, ఆ ధైర్యానికి నా వంతుగా నిలబడతామని. బేసిక్గా మీకు తెలియంది కాదు, మేము ఫార్మర్స్కి తప్ప వేరే ఎవ్వరికి ఏం చెయ్యం. కానీ నా భార్య ఒక మాట చెప్పింది, అట్లాంటి ఉమెన్కి మనం నిల్చోవాలి, వాళ్ళ వైపున ఉంటేనే నిజమైన
సేవ చేసిన వాళ్ళం అవుతామంటే వెంటనే నేతాజీ గారి కనెక్ట్ అయినా అన్నా ఇట్లా మన సుమన్ ఛానల్లో వచ్చిన వాళ్ళ నంబర్ కావాలి అంటే నంబర్ ఎందుకన్నా నీకు వాళ్ళనే పిలిపిస్తాను అని చెప్పాడు. వారు చేసిన స్టోరీ, ఆయన రాసిన ప్రతి అక్షరం ఆమె ఇవాళ రోజున అలా తలరాత మారుతుంది. నేను ప్రతి న్యూస్ ఛానల్కి ఇదే అడుగుతాను, మంచి మంచి స్టోరీస్ తీసుకొచ్చినప్పుడు మీరు చెప్పే ప్రతి మాట వాళ్ళ జీవితానికి ఒక భరోసా ఇస్తుంది. మాలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఇలాంటి పెయిన్ఫుల్ స్టోరీలను తీసుకొస్తే మాకు తోచినంత సహాయం చేస్తాం. ఇప్పుడు ఆమెకి 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 100,000 రూపాయలు ఆమెకి మేమున్నామనే ధైర్యం, అది డబ్బు కాదు, బతకడానికి నేను ఇస్తున్న ఒక చక్రధర అన్న నుంచి ఒక చెల్లకి ఇస్తున్నా హోప్ అది. ఆమె ఇదే ధైర్యంతో ముందుకు పోయి కొడుకును మంచిగా చదివించాలి. పేదవాళ్ళకి పెద్ద దిక్కు లక్ష్మి కాదు, సరస్వతి. ఆ సరస్వతితో ముందుకెళ్తే జీవితం అంతా బాగుంటుంది. నేను ఆమెకి ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, ఆమె ఉన్న రిస్కులో ఈ తాళ్ళెక్కి ఏదైనా ప్రమాదానికి వాళ్ళ మగవాళ్ళే ప్రమాదానికి గురవుతారు. అలాంటి సమయంలో వారు ముందు ఎలాంటి ప్రమాదానికి గురి కావద్దని నా నుండి 100,000 రూపాయలు ఇస్తున్నా. దాంతో ఏదో ఒక షాప్ తను, మీరే అడగండి ఏ షాప్ పెట్టుకుంటుందో. ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళ కొడుకు కానీ చదువుకి కానీ ఏదన్నా ఉంటే నేను ముందుంటా. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో చేస్తున్న సేవ. సావిత్రి ఏం చెప్తావు చెప్పు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు టు బి ఫ్రాంక్ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీ ఇంటికి వచ్చిన తర్వాత రిక్వెస్ట్ పెట్టాము, కొంతమంది అమౌంట్ అందుతుంది అనుకున్నాం, కానీ సరైన న్యాయం మీకు జరగలేదు, సహాయం అందలేదేమో కదా. నాకు అది కొంచెం మనసులో ఉండిపోయింది. కానీ 1,000 రూపాయల్లో ఇప్పుడు సహాయం అందింది, ఎంతో కొంత అంటే అందులో నాది ఒక భాగం ఉన్నందుకు కనీసం చూపింది దాంట్లో, అది నాకు సంతోషంగా ఉంది. దాంతోపాటు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఆ ఇచ్చిన అమౌంట్ అంటే ఒక మాట కరెక్ట్ అన్నారు, ఇప్పుడు మీరు ఇప్పుడు తాళ్ళెక్కి ఏమన్నా అనుకోకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు భర్త జరిగినట్టో లేకపోతే ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం కదా రకరకాల ప్రమాదాలు, ఏది మనకి చెప్పిరావు. ఏమైనా జరిగితే మళ్ళీ కొడుకు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మామగారు లేరు, లేదు అత్తగారు, తనకి వయసు అవుతుంది, తనకి చూసుకోవాలి. మీకు ఒక ఆడపడుచున్నారు, తనకి పెళ్లి చేయాలి, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి మీ మీద. సో నెక్స్ట్ మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు కూడా చెప్పండి. ఏంటి మేడం అంటే ఇప్పుడు సార్ హెల్ప్ కదా, కిరణం షాప్ పెట్టేసి ఆ రెండు చూసుకొని కొంచెం హెల్ప్ఫుల్ అయిపోతాయి అన్నమాట, ఫ్యామిలీని నడపడము అది ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్వాలేదు, నువ్వు నిలబడి సమాజానికి చూపించాలి, మహిళ నిలబడగలుగుతుంది ఎవరి ఆధారం లేకుండా అని చూపిస్తే నాకు 1,000 అంగుళాల బలం ఇచ్చింది అనుభవంతో. అండ్ ఇంకా ఏమైనా నా సైడ్ నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళేమైనా సహాయం చేస్తా అంటే కూడా మీకు అభ్యంతరం లేకపోతే మీ నంబర్ కూడా ఇస్తా వాళ్ళకి. ఓకేనా? మీకు సహాయం అయితే అందుతుంది, బట్ ఆ కృతజ్ఞత అనేది ఉంచండి, బాబుని చక్కగా చదివించండి. అండ్ ఇంకొక మాట, అప్పుడు ఎమ్మెల్యే గారికి కాల్ చేసాం మనం ఉన్నప్పుడు, మరి వారి నుంచి ఎలాంటి స్పందన లేదా? ఎలాంటి సాయం కాలేదు. క్రాంతి గారు ఏం సాయం చేయలేడు ఇప్పటి వరకు. తర్వాత మళ్ళీ వెళ్ళి అడగటం కానీ మేము పోలేము మేడం, ఇక ఆయన కూడా రాలేడు, మేము కూడా పోలేము. ఆ రోజు లైవ్ లో మాట్లాడాను సార్, అంటే మీరు పరిస్థితి తెలుసుకున్నాక వారి ఇంటి దగ్గర నుంచి కాల్ చేస్తే తప్పకుండా అండి మీరు రండి అన్నట్టు చెప్పారు. ప్రెసెంట్ పొలిటికల్ సిస్టమ్ లో ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా చూసుకుందాం చేద్దాం అంటారు, అది కామన్ అండి. కానీ ఇన్ రియాలిటీలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ సహాయం అందదు, ఏదో మాట కాబట్టి ఫ్రీ కాబట్టి చెప్పేస్తారు. నిజంగా సహాయం చేయాలనుకునే వాళ్ళు తక్షణమే, వాళ్ళు అనుకుంటే ఎంతసేపు మీరు చెప్పండి. ఇలాంటి వాళ్ళని సమాజంలో గాలి కొదలేద్దండి. ఇలాంటి వాళ్ళని నిలబెడితేనే వ్యవస్థ కరెక్ట్గా ఉంది అనేది మనం చెప్పేవాళ్ళం అయితే మన మీద బాధ్యత ఉంది. ఒక మహిళ ఈరోజు ఎంత కష్టపడుతుంది, తనని కాపాడుకోవాల్సిన బాధ్యత లోకల్ లీడర్స్కి ఎంతైనా ఉంది. నేను మంచివాణ్ణి అని చెప్పుకోవడానికి నువ్వు తనని ఎలా చూపిస్తావు సొసైటీకి, అక్కడ మీరు కూడా కనిపిస్తారు. సో మన తరఫున జరిగిందైతే చేశాను, ముఖ్యంగా సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్పాలి. నేను చాలాసార్లు నేతాజీ కాంటాక్ట్ అవుతా, మంచి మంచి స్టోరీస్ చేస్తారు. మా అపీల్ ఏంటంటే ఇంకా కూడా గ్రామాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ స్టోరీస్ మీరు చేస్తే మాలాంటి వాళ్ళు ఒకరు చక్రధర్ కాకపోతే ఇంకొకరు స్పందిస్తూ ఉంటారు. రైతులపైన కూడా కొంత మీరు తప్పకుండా సార్, మీరు అంటే మొన్న మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మాకు అనిపించింది ఖచ్చితంగా మేము కూడా షేర్ చేసి ఇలాంటి స్టోరీ తెలిస్తే వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందుతుంది, ఒక ధైర్యం ఉంటుంది. నెక్స్ట్ ఇలా చూసే వాళ్ళకి ముందు ఒక మోటివేషన్, ఇంత కష్టం వచ్చిన వాళ్ళు చాలా మంది ఇంకా డిప్రెస్ అయిపోతారు, ఇంకెందుకు జీవితం అనుకుంటారు ఎవరు లేనప్పుడు. కానీ ఈమె ధైర్యంగా నిలబడింది చూసారా, ఎగ్జాక్ట్లీ నిజం అది.
కానీ మిస్సెస్ చక్రధర్ గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తాను ఖచ్చితంగా. అంటే గుర్తించినందుకు, మీరు ఒక పంథ తీసుకున్నారు జస్ట్ ఫార్మర్స్ అని మాత్రమే తీసుకున్నారు, కానీ ఆవిడ ఆ బార్డర్ క్రాస్ చేసి ఇలా ఒక మహిళగా ఒకసారి మహిళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని ఆలోచించారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు మిస్సెస్ చక్రధర్ గారు, అది కూడా ఖచ్చితంగా చెప్తాను నేను. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా సావిత్రి, చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ నుంచి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మా ఫ్యామిలీకి. మా అత్తమ్మ కూడా ఇంకా టాబ్లెట్లు అవి కూడా కావాలి, అవి సరిపోవడం లేదు మా జీవనాధారం మీద. మీకు అసలు ఎంత ఖర్చు వద్దాం, నెలకి అయ్యే ఖర్చు ఎంత మీకు? 7,000-8,000 దాకా అవుతుంది ఖర్చు. 8,000 అవుతుంది. ఇప్పుడున్న ఇల్లు మీదేనా? మాదే. ఇల్లు మీదే. అబ్బాయి స్కూల్ కి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు మేడం. ఎంత ఫీజు? అవి ఫీజు బస్కు 10,000, స్కూల్ ఫీజు 8,000. కాకపోతే సార్ కొంచెం మా పరిస్థితిని చూసి స్కూల్ ఫీజు తీసుకునిలే, బస్ ఫీజు ఒకటి అరేంజ్ చేసుకోమన్నారు. కడుతున్నారు? అది కడుతున్నా మేడం. ఫైన్. ఓకే, మొత్తంగా అయితే మీకు నెలవారీ 7,000 ఖర్చు వస్తుంది. 7,000-8,000 వస్తుంది మేడం. అది వాళ్ళ పరిస్థితి అయితే అలా ఉంది, బట్ సార్ చేసిన సహాయం అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. షాప్ అన్నారు కదా, మరి అవన్నీ తెలుసా? జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, ఎవరిని నమ్మొద్దు, జాగ్రత్త డబ్బుల విషయంలో. ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఇవాళ సిస్టమ్ లో నేను 450 మందికి చెక్కులు ఇచ్చిన ఆడవాళ్ళకే వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇవాళ మహిళ చేతిలో ఏదప్ప చెప్పినా పొదుపుగా జాగ్రత్తగా ఉంటారు. అది గ్రామీణ మహిళలు అయితే ఇంకా అద్భుతంగా రాణిస్తారు. దాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన నాకు నమ్మకం కూడా ఉంది. ఆమె ఒక ఏడాది తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి, రేపు ఆమె మంచి పొజిషన్ లో ఉంటారు. పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోవాలని నేను అన్నాను, కానీ మీ ఇల్లుని మీరు చక్కగా నడుపుకోండి, మీ అబ్బాయి మీద హోప్స్ ఉన్నాయి, మీకు చాలా చక్కగా చదివించండి. మీకు ఇంకేమైనా అవసరం ఉన్నా ఓపెన్గా అన్నా అన్న హామీ ఇచ్చారు, ఇంక అంతకన్నా ఏం కావాలమ్మా. ఇప్పుడు మన రక్త సంబంధం ఉన్న వాళ్ళే మనకు హెల్ప్ చేయరు ఇవాళ రోజుల్లో. అసలు ఎలాంటి సంబంధం లేదు ఆయనకి, జస్ట్ మీ స్టోరీ మేమేదో చేసాము, మేము మా దగ్గరికి వచ్చి మా ఛానల్లో వస్తే జస్ట్ వచ్చి మీ గురించి చూసి వారి మెసేజ్ చెప్పగానే స్పందించారు. కాబట్టి ఆ మంచి గుణం, రక్త సంబంధానికి మించింది ఇది, ఆత్మబంధం అంటారు కదా అలాంటిదే ఇది. అలాంటి మనిషే ఆయన, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. విన్నారు కదా, అందరు రైతులకే కానీ మీరు స్పెషల్గా కళ్ళు వీసే కార్మికులు వీరికి చెయ్యాలి అనే మంచి మనసుతో వచ్చి చేశారు. సో మీ మనసులో మాట చెప్పండి, మీకు ఇచ్చిన అమౌంట్ని సద్వినియోగపరచుకోండి, కరెక్ట్ వేలో యూస్ చేయండి. కష్టాలు అందరికీ వస్తాయి, వాటిని దాటుకుని ధైర్యంగా నా లైఫ్ని లీడ్ చేయాలి. మీరు ఎంతోమందికి మోటివేషన్ తెలుసా, ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూసి చాలామంది మహిళలు ఇవాళ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పర్వాలేదు ఎన్ని కష్టాలు వచ్చినా మనం నడవగలగాలి, బతకగలగాలి అని చెప్పి. బాధపడద్దు, డిప్రెస్ అవ్వద్దు, రైట్? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నిసార్లు మీకు థ్యాంక్ యూ చెప్పినా అది తక్కువే అవుతుంది, రైట్? ప్రత్యేకించి మరొకసారి మిస్సెస్ చక్రధర్ గారికి కూడా ప్రత్యేకంగా నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్. ఖచ్చితంగా వారు ఉంటే ఖచ్చితంగా నేను దగ్గరికి వెళ్ళి చెప్పేదాన్ని, బట్ అది నాకు చాలా సంతోషం అనిపించింది. చక్రధర్ గారు ఇంకొక చిన్న డౌట్ అండి, చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు ఇలా మాకు సహాయం అందుతుందా అని. ఇదొకటి, ప్రత్యేకించి గౌడ కులస్తులకి మీరు ఒక ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారని విన్నాం, ఇది నిజమేనా అండి? నిజమే అండి. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది, సిద్దిపేటలో స్టార్ట్ పెట్టినాం. సిద్దిపేటలో ఒక, ఇక్కడ హైదరాబాద్ కి రావడం కష్టమైతుంది అని చెప్పి సిద్దిపేటలో ఒక కార్యాలయం ఓపెన్ చేసినాం వేములవాడ కమాన్ దగ్గర. 5,000 మందికి, 5,000 గౌడ కులస్తులకి లైఫ్ టైం ఇన్సూరెన్స్ పాలసీ చేపిస్తుంది. ఓకే, చాలా సంతోషం సార్, ఇంకొక స్టెప్ తీసుకున్నారు. ఇంకా చాలా సంతోషం అండి, అంటే ముందు విన్నప్పుడే ఇది కొంతమందికి హెల్ప్ఫుల్ అనుకున్నాను, కానీ చెక్లు ఇవ్వడం అనేది ఇది ఇంకా చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే అనుకోని ప్రమాదాలు జరిగేటప్పుడు వాళ్ళకి అలా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. కొంతమందికి చెట్ల మీదకి చాలా మంది పడి చచ్చిపోతున్నారు అలా, ఫ్యామిలీస్ అంగవైకల్యం తోటి చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కోసమే ఈ 5,000 మందికి ఇన్సూరెన్స్. రైట్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఎలా అప్లై చేసుకోవాలి, మీరే సెర్చ్ చేస్తున్నారు? మన వాళ్ళే వెళ్తారు, మన టీం వెళ్ళి లోకల్లో ఆయా సంఘాలని కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేద గౌడ కులస్తులది కార్డు ఉన్న వాళ్ళ లిస్ట్ తీసుకుంటారు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. దీనికోసం ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు, ఆఫీస్కి వచ్చి ఆ ట్రావెల్ చార్జెస్ ఇదంతా దండగా మేమే వెళ్తాం, మా సభ్యులు వస్తారు. అంటే ఫస్ట్ 5,000 చేస్తాం, రెస్పాన్స్ బాగుంటే ఇంకో 5,000 చేస్తాం. విడతల వారీగా చూస్తానంటున్నారు. తెలంగాణకి సంబంధించిన వాళ్ళ అండి? తెలంగాణ. ఇది ఒక్కటి ఖచ్చితంగా మేజర్గా అడగాల్సిన విషయం. రీసెంట్గా ఒక పర్సన్ మాకు రాయలసీమ నుంచి వచ్చున్నారు, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు, మీ గురించి అడిగారు. మీ గురించి చెప్పాము మేము, బట్ ఈ లిమిట్ కూడా చెప్పాము, ప్రస్తుతం తెలంగాణ వారికి అయితే సహాయం అందిస్తున్నారండి అని. అంటే తనది కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే మహబూబ్ నగర్ అండ్ అలాగే వారిది సొంత ఊరు అక్కడ. సో అది మాకు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తేనే ఒక క్లారిటీ ఉంటుంది. మనము ఒక జోన్ అనుకున్నాం, ఆ జోన్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫిజియోథెరపీ చేసేటోడు కార్డియాలజిస్ట్ కాలేడు, అట్లే
నేను ఒక స్టాండ్ తీసుకున్నా, ఇలాంటప్పుడు నా మీద కూడా కొంత చేస్తే ఏమవుతుంది అంటారు, కానీ చెయ్యొద్దు. ఒక జోన్కి మనం పరిమితమైనప్పుడు, ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంటర్టైన్మెంట్లో ఉండాలి, న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్లోనే ఉండాలి. అలాగే నేను ఒక జోన్ తీసుకొని దానికి స్టిక్ అయిపోయినా 10 సంవత్సరాలు నా జీవిత కాలంలో రైతులకు కష్టపడాలి, ఈ ఉడుకు రక్తంలోనే సమాజానికి మనవంతు ఏదో చేయాలనుకుంటున్నాను. దయచేసి చాలామంది చేసే వాళ్ళకి చేయనివ్వండి. నేను మీకు చాలా మందికి నేను అందుబాటులో లేకపోవచ్చు, బాధపడద్దు, మీ స్వయం కృషితో మీరు ముందుకు రావాలి. అదొక్కటి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే ఈ స్టోరీకి రెస్పాండ్ అయినందుకు. మేము కూడా ఇలా రకరకాల స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాము. సుమన్ సార్ కూడా ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేసే గుణం, అంటే ఛానల్ అనేక అందరూ నడుపుతూ ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అన్ని ఉంటాయి, దానికి తగ్గట్టుగా రకరకాల స్టోరీస్ చూస్తాం. ఎవరైతే నిజంగా సహాయం అందాలనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో, వారు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఇంకెంతో మందికి మీరు సహాయం అందించాలి, మిమ్మల్ని దేవుడు మంచిగా చూడాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ.